నమస్కారం. శివుని ప్రమదగణాలకు అధిపతి వీరభద్రుడు. శివుని ఉగ్రరూపమే వీరభద్ర అవతారం. వీరభద్రుని అవతారం ఎలా వచ్చింది, అసలు వీరభద్రుడు ఏ సందర్భంలో పుట్టాడు అనే విశేషాలను ఇప్పుడు మన ఆరంకి టీవీలో తెలుసుకుందాం. శివుడి కోపం నుంచి సృష్టించబడిన అవతారమే వీరభద్రుడు. దక్షుని కుమార్తె సతీదేవి తన తండ్రి యజ్ఞమండపంలో అగ్నితో దేహత్యాగం చేసుకున్న తర్వాత దక్షుని యజ్ఞాన్ని వీరభద్రుడు అవతరించి నాశనం చేశాడు. సతీదేవి దక్షుని కుమార్తె. ఆమె శివుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించింది. సతీదేవికి స్వయంవరం జరిగినప్పుడు దక్షుడు శివుడిని తప్ప మిగిలిన అందరు దేవతలను, రాజులను ఆహ్వానించాడు. సతీదేవి తన దండను గాలిలోకి విసిరి దానిని స్వీకరించమని శివుడిని ప్రార్థించింది. శివుడి మెడలో దండతో సభామధ్యమంలో నిలబడ్డాడు. దక్షునికి అయిష్టంతోనే శివుడికి సతీదేవికి వివాహం జరిగింది. శివుని తన అల్లుడిగా చేసుకున్నప్పటికీ అతన్ని ఎలాగైనా అవమానించాలన్న సంకల్పంతో రగిలిపోయాడు దక్షుడు. అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి శివుడిని మినహాయిస్తూ మిగిలిన దేవతలందరినీ ఆహ్వానించాడు. తన తండ్రి చేసే యాగం కనుక వారిపై ఉన్న అభిమానం కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కావాలనేది సతీదేవి కోరిక. శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞవాటికను చేరుకుంది. కానీ ఆమె తల్లిదండ్రుల పట్ల అభిమానం కారణంగా ఆహ్వానించబడని వేడుకకు వెళ్ళకూడదని సామాజిక మర్యాదను అధిగమించి యాగానికి వెళ్ళింది. దక్షుడు అతిథుల ముందు తన కుమార్తెను, శివుడిని అవమానించాడు. ఈ అవమాన భారంతో ఆమె కోపంలో తనలో ఉన్న యాగాగ్నితో స్వయంగా దగ్ధమైంది. ఆమె దేహత్యాగం చేసిన చోటున ఆమె జ్వాలాముఖి దేవిగా అవతరించింది. జరిగిన విషయం తెలుసుకున్న శివుడు తీవ్ర దుఃఖంతో, కోపంతో తన జుట్టు నుండి కేశాన్ని పెరికి నేలకేసి కొట్టాడు. దాని నుండి వీరభద్రుడు, భద్రకాళి అమ్మవార్లు జన్మించారు. వీరభద్రుడు అగ్నిని నాశనం చేసేవాడు అని నమ్ముతారు. ఆకాశమంత ఎత్తున కారు మేఘపు ఛాయతో, పదుల కొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రుడు. ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రకాళి. దక్ష వాటికన ధ్వంసం చేయమంటూ వారిని ఆజ్ఞాపించడమే ఆలస్యం. ప్రమద గణాలతో కలిసి వారిరువురు విధ్వంసం సృష్టించారు. దక్షుని రాజ్యంలో వీరభద్రుడు తన సైన్యంతో వీరంగం సృష్టించాడు. అడ్డుపడిన వారిని ఎవ్వరినీ వదలలేదు. చంద్రుడు, అగ్ని తదితరులు ఎవ్వరూ వీరభద్రుడిని ఆపలేకపోయారు. మెడలో కపాలమాలతో వీరభద్రుడు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం మొత్తాన్ని రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుడిని కాపాడేందుకు విష్ణుమూర్తి వచ్చినా అతనిని నిలువరించడం సాధ్యం కాలేదు. నారాయణుడు ఆఖరి అస్త్రంగా తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే దానిని కూడా మింగివేశాడు వీరభద్రుడు. ధర్మాగ్రహంతో ప్రళయకారునిగా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరము కాదని తేలిపోవడంతో ముక్కోటి దేవతలు తప్పుకున్నారు. దక్షుని మీద వీరభద్రుని పగను తీర్చుకునేందుకు అవకాశాన్ని ఇచ్చారు. అంతటా వీరభద్రుడు కసితీరా దక్షుణ్ణి సంహరించి విజయ గర్వంతో కైలాసానికి బయలుదేరాడు. దేశమంతా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో గ్రామాన ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. భారతదేశంలో చాలా చోట్ల వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి. ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. వీరభద్రుని అవతార విశిష్టత తెలుసుకున్నాం కదా, మళ్ళీ మరొక పురాణ గాథతో మీ ముందుంటాం.